కామినేని చంద్రసేవే పరమావధి. రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే అగ్గి మీద గుగ్గులం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మాటలు చెప్పడం ప్రారంభిస్తే ఏదో ఒకనాటికి ఏపీలో సొంతంగా పోటీ చేయగల స్థాయి బలాన్ని సంతరించుకోవచ్చునని పార్టీ ముచ్చటపడుతోందంటే, ప్రస్తుత దుష్ప్రచారంతో అలాంటి ఆశలకు పూర్తి స్థాయిలో గండి కొట్టేసిన తెలుగుదేశం అంటే వారికి మంట పుట్టడం సహజమే. అందుకే కటీఫ్కు రెడీ అని ప్రకటించేసి మంత్రులను కూడా రాజీనామా చేయిస్తామని అనేశారు. కానీ భాజపాకు ఏపీలో ఉన్న ఇద్దరు మంత్రుల్లో కామినేని శ్రీనివాస్ మాత్రం రాజీనామాకు విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు పార్టీల తెగదింపులు నిజమే అయితే గనుక కామినేని తెలుగుదేశం పార్టీలో చేరిపోయి మంత్రిగా కంటిన్యూ అవుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. భాజపాను వదిలిపెట్టి కామినేని గనుక చంద్రబాబు పంచన చేరితే ఆయనకి ఏదో ఒక విధంగా రాజకీయ భవిష్యత్తుకు హామీ ఆల్రెడీ వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. పదాధికారుల సమావేశం సమయంలో కామినేని శ్రీనివాస్ వ్యవహరించిన తీరు కూడా ఇలాంటి అనుమానాలు వ్యాపించడానికి కారణమవుతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా తెలుగుదేశం మీదనే అందరూ ఫైర్ అయ్యారు. ప్రభుత్వం నుంచి వైదొలగడం, మద్దతు ఉపసంహరణ, మంత్రుల రాజీనామాలు అనే టాపిక్ చర్చకు వచ్చినప్పుడు మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తాను తక్షణం రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని అక్కడికక్కడే ప్రకటించారట. కానీ ఆ సమయానికి కామినేని మాత్రం చర్చలోనే ఉండకుండా లేచి బయటకు వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఆ వైఖరికి కామినేని వివరణ ఇచ్చుకుంటూ సమావేశం నుంచి బయటకు వెళ్లడానికి తన అనారోగ్య పరిస్థితులే కారణమని చెప్పుకున్నారు. అయితే ఆయన వెళ్ళిపోవడానికి చంద్రభక్తే కారణమని పలువురు అంటున్నారు. చంద్రబాబు కేబినెట్లో తెలుగుదేశం వారి కంటే ఎక్కువగా చంద్రబాబుతో సత్సంబంధాలు ఉన్నది కామినేనికే అని, ఆయన భాజపాను అయినా వీడతారేమో గాని చంద్రబాబు సేవనం వదులుకోరని పలువురు అంచనా వేస్తున్నారు.